हेलो एव्रीवन चूड़ंडी हेयर की केराटिन ट्रीटमेंट चेद्दाम अनुकुंटुन्नानु। ऑलरेडी केराटिन गुरिंचि मनम ओक क्लास लो तेलुसुकुन्नामु डे 14 लो। इप्पुडु दानिकि असलु ट्रीटमेंट एला चेयाली एंटनेदि चूद्दाम। तन हेयर ड्रई अंड रफ गा उंदि कदा, सो डल गा कूडा उंदि। फस्ट अयिते शांपू चेसुकोवाली, डैरेक्ट शांपू वाडकूडदु, वाटर लो वेसुकोनि कासेपु पक्कन पेट्टि हेयर वाश चेसुकोवाली हेयर नि। तर्वात शांपू वाटर अप्लाई चेयाली। షాంపూ వాటర్ అప్లై చేసేటప్పుడు ఫింగర్ టిప్స్ యూజ్ చేయండి, స్కాల్ఫ్లో ఉన్నటువంటి డస్ట్ మొత్తం బయటకు వస్తుంది. తర్వాత వాటర్లో షాంపూ యాడ్ చేసి వేసాం కదా, దాని తర్వాత కూడా మళ్ళీ నార్మల్గా షాంపూ అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే డ్రైగా ఉన్నప్పుడు డైరెక్ట్గా షాంపూ పెట్టకూడదు. కానీ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత తడిగా ఉంటుంది కదా, దానిపైన షాంపూ వాటర్ చేసాం కదా, ఇప్పుడు డైరెక్ట్ షాంపూ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, స్పీడ్గా పెట్టాను వీడియో, కొంచెం లెంత్గా ఉంటుంది. ఇది 3 to 4 hours ఇట్లా ప్రాసెస్ కాబట్టి కెరటిన్ ట్రీట్మెంట్ అంటే స్పీడ్గా పెట్టాను. ఇది టోటల్ 4 days 3 days అన్నమాట, 48 hours. ఓకే ఫ్రెండ్స్, వాష్ అయిపోయింది, షాంపూతో వాష్ చేసేసాను హెయిర్ని. దీని తర్వాత మళ్ళీ ఒకసారి నెక్స్ట్ క్లీన్గా పెట్టుకోవాలి షాంపూ. ఫస్ట్ అయితే డస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది, నెక్స్ట్ నీట్గా స్కాల్ఫ్కి మసాజ్ ఇస్తూ డస్ట్ని క్లియర్ చేయాలన్నమాట సెకండ్ టైం షాంపూతో. ఓకే అండి, సెకండ్ టైం కూడా షాంపూ చేసేటప్పుడు ఫింగర్ టిప్స్తో స్కాల్ఫ్ని మసాజ్ చేయాలి. షాంపూ పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ వాష్ చేస్తున్నాను నేను. కంపల్సరీ 2 times చేసుకోండి, వాళ్ళది ఎలాంటి హెయిర్ అయినా పర్వాలేదు. తినేదైతే డ్రైగా ఉంది, రఫ్గా ఉంది, అండ్ చాలా అంటే చాలా అన్హెల్దీగా ఉంది హెయిర్ మొత్తం కూడా. షార్ట్ హెయిర్తో చాలా డీల్ చేయడం చాలా కష్టమవుతుంది, లాంగ్ హెయిర్ అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. షార్ట్ హెయిర్తోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తనది చాలా అంటే చాలా షార్ట్ హెయిర్ అండి. చూడండి, మీరు షార్ట్ హెయిర్ పైన నేర్చుకుంటేనే ఇంకా ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. తర్వాత ఒక టవల్ తీసుకోండి, డ్రైగా ఉన్న టవల్ తీసేసుకొని కాసేపు చుట్టి పెట్టేసేయండి, అలాగా ఒక 2 or 3 minutes అంతే. తర్వాత చిక్కు లేకుండా దువ్వుకోండి. హెయిర్ కొంచెం డ్రై అయింది కదా, చిక్కు లేకుండా దూకున్న తర్వాత బ్లో డ్రై చేసేయండి హెయిర్ని. కంపల్సరీ చిక్కు లేకుండా దూకున్నాక బ్లో డ్రై చేస్తేనే హెయిర్ కొంచెం డ్రై అవుతుందండి. దీని తర్వాతే మనం ఫర్దర్ ప్రాసెస్ చేయొచ్చు. తర్వాత కెరటిన్కి సంబంధించిన క్రీమ్ తీసుకోండి. క్రీమ్ తీసి వాళ్ళ హెయిర్కి ఎంత లెంత్ క్రీమ్ సరిపోతుందో వాళ్ళ హెయిర్ లెంత్కి అంత ఒక బౌల్లో పెట్టేసుకోండి. సెక్షన్స్కి క్లిప్స్ దొరుకుతాయండి హెయిర్ని పార్టీషన్స్గా పెట్టుకోవడానికి, అలాంటి క్లిప్స్ తీసుకొని పార్టీషన్స్గా డివైడ్ చేసి క్లిప్స్ పెట్టేసి తర్వాత కెరటిన్ క్రీము ఈ విధంగా ప్రతి పార్టీషన్ చాలా థిన్ పార్టీషన్స్ సన్నగా లేయర్స్ తీసుకొని ప్రతి పార్టీషన్కి ఇలా కెరటిన్ క్రీమ్ని అప్లై చేయాలి. అప్లై చేసి ఒక్కొక్క పార్టీషన్ని ఇలా పక్కన పెట్టేసుకుంటూ చేయాలండి. తర్వాత చూడండి, మొత్తం చిక్కు లేకుండా నీట్గా దూకున్నాను, చిక్కు పట్టదు దాదాపుగా. నీట్గా దూకున్న తర్వాత దాన్ని పైనకి కాస్త మడిచి సెక్షన్ క్లిప్ పెట్టేసి దానికి మనం ప్యాక్ చేసేద్దాము. షవర్ క్యాప్స్ దొరుకుతాయండి, స్పా క్యాప్స్ అన్నా ఇస్తారు బయట, తక్కువ ప్రైజే ఉంటుంది, 100లోనే వస్తాయి. క్యాప్ పెట్టేసి ఒక 5 minutes అలా వదిలేద్దాము, 5 to 10 minutes అంతే. తర్వాత క్యాప్ తీసాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి నీట్గా దూకుంటున్నాను. క్రీమ్ చూడండి, చాలామందికి తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. ఒక 45 minutes అట్లా వదిలేసాను నేను. 45 minutes కంపల్సరీ వదిలేసేయండి, 10 to 15 minutes కాదు, 45 minutes కంపల్సరీ వదిలేయండి. నేను బ్లో డ్రై చేస్తున్నాను, బట్ అది చూడండి స్కాల్ఫ్ పైన చాలా ఉండిపోయింది క్రీము. దాన్ని అంతా కూడా మెల్ట్ అయ్యేలాగా చేశాను బ్లో డ్రై. దాని తర్వాత హెయిర్ ఐరనింగ్ చేస్తున్నాను. చూడండి, ఫుల్ డ్రై చేసి మళ్ళీ ఐరనింగ్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్. ఓకే అండి, బిఫోర్ డే అది కాస్త పచ్చిగా ఉండింది కదా, ఇప్పుడు నెక్స్ట్ డే ఐరనింగ్ చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 24 hours తర్వాత అనమాట. చూడండి, ఐరనింగ్ చేస్తే ఈ విధంగా వచ్చింది. హెయిర్ వాష్ చేయలేదండి, అలాగే వాళ్ళని ఇంటికి పంపించేశాను. వాళ్ళు మడత లేకుండా పడుకోవాలి, హెయిర్ పైన వాటర్ పడొద్దు, స్వెట్ కూడా రావద్దని చెప్పాను. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అదే విధంగా వచ్చి ఐరనింగ్ చేపించుకుంటారు. ఐరనింగ్ చేసిన తర్వాత చూడండి, హెయిర్ ఈ విధంగా అవుతుంది నెక్స్ట్ డే. ఇది 2 days ప్రాసెస్ అండి, ఇది 2 days కంప్లీట్ అయిపోయింది. థర్డ్ డే మళ్ళీ వాటర్ వాష్ చేస్తాను. చూడండి, థర్డ్ డే కూడా క్లయింట్ వచ్చారు, వాటర్ వాష్ చేస్తున్నాను దాన్ని.
వాటర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ షాంపూ అప్లై చేస్తాను. షాంపూ అప్లై కూడా ఇప్పుడు 2 టైమ్స్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే హెయిర్స్కి మనం అప్లై చేసిన క్రీమ్ అనేది ఉంటుంది కదా, కెరటిన్ క్రీమ్, అది టోటల్ అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. దాన్ని మనం నార్మల్గా ఫస్ట్ వాష్లో తీసేస్తాము. ఫస్ట్ షాంపూ చేసేటప్పుడు అది కొంచెం మిగిలిపోయినా పోతుందన్నమాట. దాని తర్వాత సెకండ్ టైం కూడా షాంపూ చేశాను. షాంపూ సెకండ్ టైం చేయడం అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవసరం ఉండదు, దాదాపుగా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే చేయండి. వన్ టైంలో క్లియర్ అయిపోతే పర్వాలేదు. నేను సెకండ్ టైం షాంపూ కూడా చేయడం అయిపోయింది. సెకండ్ టైం షాంపూ చేసిన తర్వాత ఇంకా ఐరనింగ్ చేసేయాలి. ఐరనింగ్ చేసిన తర్వాత ఫర్దర్గా మనం యూజింగ్ కూడా వాళ్ళకి చెప్పాలి. కెరటిన్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత 3-4 డేస్ వరకు కూడా దాదాపు హెయిర్ వాష్ అనేది చేసుకోకూడదు వాళ్ళు. దాని తర్వాత రెగ్యులర్గా మాత్రం కెరటిన్ షాంపూలు దొరుకుతాయండి, అవే యూజ్ చేయాలి వాళ్ళు. అప్పుడు వాళ్ళకి హెయిర్ స్ట్రైట్గా సిల్కీగా న్యాచురల్ హెయిర్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే తన హెయిర్ చాలా ఫ్రీజీగా ఉండేనండి. దాని తర్వాత లాస్ట్కి మీకు చూపిస్తాను కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు కెరటిన్ ట్రీట్మెంట్ ద్వారా తెలుస్తుంది. చూడండి, వాటర్ షాంపూ హెయిర్ వాష్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మనం సెకండ్ డే రోజు క్రీమ్ ఏం అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మనం ఐరనింగ్ చేసేసుకొని ఐరనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సీరం అప్లై చేసుకోవాలి. చూడండి, వాటర్ వాష్ అయిపోయింది షాంపూతో. దాని తర్వాత నేను బ్లో డ్రై చేశాను, హెయిర్ టోటల్గా డ్రై అయిపోయింది. తర్వాత సెక్షన్స్ వైజ్గా క్లిప్స్ పెట్టేసుకున్నాను నేను. క్లిప్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ మనము కెరటిన్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు స్టార్టింగ్ క్రీమ్ ఏ విధంగానైతే సెక్షన్స్ వైజ్గా పెట్టుకున్నామో అదే విధంగా థిన్గా చాలా సన్నగా లేయర్స్ తీసుకుంటూ ఐరనింగ్ చేస్తున్నాను హెయిర్ని. ఎప్పుడు కానీ ఎక్కువ లెంత్ హెయిర్ తీసుకొని చేయకూడదు, సరిగా రాదు. తనది చాలా షార్ట్ హెయిర్ చూడండి, కాస్త పొడవు హెయిర్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఐరనింగ్ చేయొచ్చు, కానీ షార్ట్గా ఉన్న వాళ్ళకి చేయడమే కాస్త ఇబ్బంది అవుతుందండి. ఐరనింగ్ మాత్రం కంపల్సరీ చూసుకుంటూ చేయాలి. హెయిర్ స్కాల్ఫ్కి 1/2 ఇంచ్ దూరంలో పెట్టి ఐరనింగ్ స్టార్ట్ చేయాలి, కుదుళ్ళ మొదలు నుండి చేయకూడదు. హెయిర్ ఐరనింగ్ టోటల్గా ఎవ్రీ పార్టిషన్ చేసుకోవాలి. సెక్షన్ క్లిప్స్ ఉంటే కొంచెం బెనిఫిట్ ఉంటుందండి మనకి, హెయిర్ డిస్టర్బెన్స్ అవ్వకుండా ప్రతి సెక్షన్కి ఏ పార్ట్కి ఆ పార్ట్ క్లిప్ పెట్టేసుకొని చేసుకోవచ్చు మనం. ఈ కెరటిన్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హెయిర్లో ఒక భాగం కాబట్టి, ఎందుకంటే చాలామందికి రఫ్ అండ్ డల్ హెయిర్ ఉంటుంది. హెయిర్ స్పా కూడా చెప్పాను కదా, డ్రాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కానీ స్ప్లిట్ ఎండ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు హెయిర్కి స్పా ట్రీట్మెంట్ ఎలాగైతే ఇస్తామో, కెరటిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే హెయిర్ గ్రోతింగ్ అసలు లేదు, కెరటిన్ ప్రోటీన్ రిలీజ్ అవ్వట్లేదు, అస్సలకి హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు, చాలా డల్గా ఉంది, రఫ్గా ఉంది, టోటల్గా డ్రై అయిపోయింది అనుకునే వాళ్ళకి హెయిర్ సిల్కీగా స్మూత్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి కెరటిన్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కెరటిన్లో స్ట్రైటనింగ్ కూడా ఉంటుంది. స్ట్రీక్స్ కంపెనీ నుంచి మనము స్ట్రైట్నర్స్ స్ట్రైట్గా క్రీమ్స్ యూజ్ చేస్తాము స్ట్రైట్నర్ కోసం అనేసి. స్ట్రైట్నింగ్ అయిన తర్వాత కూడా వాటిని రెగ్యులర్గా యూజ్ చేయకుండా మనం అకేషనల్గా యూజ్ చేస్తే బెటర్. కొన్ని కెమికలైజ్డ్ ఉంటాయి, కొన్ని బాగుంటాయి. కెరటిన్ ట్రీట్మెంట్ అనేది మనం చేసిన తర్వాత టోటల్ హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయిన తర్వాత సీరం కూడా అప్లై చేస్తున్నాను. చూడండి, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు పొల్యూషన్ అవ్వకుండా ఉండడానికి సీరం అప్లై చేస్తున్నాను పొల్యూషన్ నుంచి కాపాడడానికి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే హెయిర్ ఈ విధంగా ఉంది చూడండి, స్టార్టింగ్ డే ఫస్ట్ డే. నెక్స్ట్ సెకండ్ డే అరేంజ్ చేసిన తర్వాత ఈ విధంగా కంప్లీట్ అయిపోయి ఫైనల్ డే కూడా ఇదే లుక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం వాడాల్సిన ఐటమ్స్ కెరటిన్ స్పా క్రీము, కెరటిన్ షాంపూ అండ్ సీరము, హెయిర్ డ్రైయర్ అండ్ స్ట్రైట్నర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.